హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ నర్సరీ సర్కిల్ ఈ వీడియోలో కుల ఉద్యమాలు అయినటువంటి దళిత ఉద్యమాలు వెనుకబడిన తర్వాత ఉద్యమాల గురించి తెలుసుకుందాం ఆంగ్ల విద్య క్రైస్తవ మత బోధనలు జాతీయవాదం ఆధునిక భావాల వ్యాప్తి వలన సామాజికంగా అణచివేయబడిన కులాల్లో చైతన్యం ఏర్పడింది కులాధిపత్యం అసాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా పంతొమ్మిదవ శతాబ్దంలో గొప్ప ఉద్యమాలు భారతదేశంలో ఏర్పడ్డాయి ఆంగ్ల విద్య క్రైస్తవ మత బోధనలు జాతీయవాదం ఆధునిక భావాల వ్యాప్తి వలన కుల ఉద్యమాలు ప్రారంభమయ్యనమాట మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో అగ్రకులాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది బాలశాస్త్రి జంబేకర్ మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో అగ్రకులాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది బాలశాస్త్రి జంబేకర్ ఇతని యొక్క పత్రిక దర్పణ్ బాలశాస్త్రి జంబేకర్ యొక్క పత్రిక ఏంటంటే దర్పణ్ మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా అగ్రకులాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది ఎవరంటే బాలశాస్త్రి జంబేకర్ నిమ్న కులాల వారిని ఏకం చేయుటకు మహారాష్ట్రలో విద్యార్థులు స్థాపించిన సంఘాలు గుజరాత్ జ్ఞాన ప్రకాశ మండలి మరాఠా జ్ఞానప్రకాశ మండలి గుజరాత్ జ్ఞానప్రకాశ మండలి మరాఠా జ్ఞానప్రకాశ మండలి అగ్రకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ పరమహంస మండలిని థడోబా పాండురంగ స్థాపించాడు పరమహంస మండలిని ఎవరు స్థాపించారంటే పాండురంగ ఎవరు పాండురంగ పరమహంస స్థాపించినప్పుడు పాండురంగ ఈ మండలిలో లోకహితవాదిగా పేరు పొందిన గోపాల్ హర్దేశ్ము ప్రముఖ వ్యక్తి లోకహితవాది ఎవరంటే గోపాల్ హర్దేశ్ము గోపాల్ హర్దేశ్ యొక్క బిరుదండి లోకహితవాది పరమహంస మండలి స్థాపించేవారంటే పాండురంగ పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పూనాలో మాలి కుటుంబంలో జన్మించాడు పూలే ఎక్కడ జన్మించాడు మాలీ కుటుంబంలో పూణేలో జన్మించాడు ఇతని పూర్తి పేరు జ్యోతిబా గోవింద్రా పూలే పూలే యొక్క పూర్తి పేరు జ్యోతిబా గోవిందరావు పూలే వీరు పూలు సరఫరా చేయటం వల్ల వీరికి పూలే అని పేరు వచ్చింది వీరు పూలు సరఫరా చేయటం వల్ల పూలే అని పేరు వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మహారాష్ట్రలో వెనుకబడిన కులాల వారి కోసం సత్యశోధక సమాజం స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మహారాష్ట్రలో ఎక్కడ మహారాష్ట్రలో వెనుకబడిన కులాల కోసం సత్యశోధక సమాజం స్థాపించాడు ఇతను రాసిన గ్రంథాలు గులాంగిరి సార్వజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్ ధర్మ తృతీయ రత్న ఇషారా శివాజీ జీవిత గాథలు ఇది రాసిన బుక్స్ ఏంటంటే గులాంగిరి సార్వాజ్ఞిక్ సత్యధర్మ పుస్తక్ ధర్మ తృతీయ రత్న ఇఫార శివాజీ జీవిత గాథలు జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి పూనా వద్ద వెనుకబడిన వర్గాల కోసం పాఠశాల స్థాపించాడు ఈ పాఠశాలకు ధన సహాయం చేసింది జగన్నాథ్ శంకర్ సేట్ ఎక్కడ స్థాపించాడు స్కూలు అంటే పూణేలో స్థాపించాడు ఈ పాఠశాలకి ఆర్థిక సాయం చేసింది ఎవరంటే జగన్నాథ్ శంకర్ సేట్ బాలికల విద్య కొరకు భార్య సావిత్రిబాయి పూలేను చదివించాడు మహారాష్ట్రలో మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో మొట్టమొదటి ఉపాధ్యాయుని ఎవరంటే సావిత్రిబాయి పూలే పూలే ఎక్కడ జన్మించాడంటే పూణేలో జన్మించాడు పూలే స్థాపించిన సంస్థ ఏంటంటే సత్య సోజక సమాజం సత్య సోజక సమాజం ఇతను రాసిన గ్రంథాలు గులాంగిరి సార్వజ్ఞిక్ సత్తధర్మ పుస్తక్ ధర్మ తృతీయ రత్న ఇఫారా శివాజీ గాథలు సావిత్రిబాయి పూలేతో కలిసి పూణే వద్ద వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల స్థాపించాడు ఈ పూణే వద్ద స్థాపించిన పాఠశాలకు ఆర్థిక సహాయం చేసింది ఎవరంటే జగన్నాథ్ శంకర్ సేటు పూలేకి ముఖ్యమైన అనుచరుడు ముకుందరావు పాటిల్ పూలేకి ముఖ్యమైన అనుచరుడు ముకుందరావు పాటిల్ పూలేకి ముఖ్యమైన అనుచరుడు ముకుందరావు పాటిల్ ముకుందరావు పాటిల్ దీనమిత్ర అనే సంస్థను స్థాపించాడు దీనమిత్ర అనే సంస్థను స్థాపించేవారంటే ముకుందరావు పాటిల్ పూలే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దీనబంధు సార్వజ్ఞనిక సభను స్థాపించాడు పూలే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దీనబంధు సార్వజ్ఞనిక సభను స్థాపించాడు దీనబంధు సార్వజనిక సభను స్థాపించేవారంటే పూలే ఏ సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పద్దెనిమిది వందల ఎనభై మూడులో మహాత్మా అనే బిరుదుతో సత్కరించబడ్డాడు పూలే బిరుదేంటి మహాత్మా పూలే బిరుదేంటి మహాత్మా పూలే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దీనబంధు సార్వజనిక సభను స్థాపించాడు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున నాయగల్లో మహారాష్ట్రలో జన్మించారు ఇక్కడ మహారాష్ట్ర పద్దెనిమిది వందల నలభైలో జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది వీరికి సంతానం లేకపోవటం వలన బ్రాహ్మణ వితంతు కుమారుడు యశ్వంతరావును దత్తత తీసుకున్నారు వీళ్ళ కుమారుడు ఎవరంటే యశ్వంతరావు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేతో కలిసి అనాథులు వితంతులు అంటురాని వారి కోసం కృషి చేశారు భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే రచనలు కావ్య పూలే భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ ఇవి ఏంటి కావ్య పూలే భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ పద్దెనిమిది వందల నలభై ఏడులో సుగుణాభాయ్తో కలిసి మరాఠ్వాడాలో పాఠశాల ప్రారంభించారు ఎవరితో కలిసి సుగుణాభాయితో కలిసి మరాఠ్వాడలో పాఠశాల ప్రారంభించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దేశంలోనే మొదటిసారి బాలికల పాఠశాలను పూణేలోని బీడేవాడ వద్ద స్థాపించింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాల ఎక్కడ స్థాపించారంటే పూణేలోని బీడేవాడ ఎవరు స్థాపించారంటే సావిత్రిబాయి పూలే ఈమె దీని మొదటి ఉపాధ్యాయుని పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఉస్మాన్ షేక్లో వయోజన పాఠశాల స్థాపించింది పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఉస్మాన్ షేఖ్లో వయోజన పాఠశాల స్థాపించింది సావిత్రిబాయి పూలే రచనలు ఏంటంటే కావ్య పూలే భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ దేశంలోనే మొదటి బాలికల పాఠశాల ఎక్కడ స్థాపించారంటే బీడేవాడ పుణే దగ్గర ఉన్న బీడేవాడ ఉస్మాన్ షేఖ్లో వయోజన పాఠశాల స్థాపించింది ఉస్మాన్ షేఖ్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వయోజన పాఠశాల స్థాపించింది పద్దెనిమిది వందల యాభై మూడులో బాలహత్య ప్రతిబంధ గృహాన్ని స్థాపించారు ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై మూడులో బాలహత్య ప్రతిబంధ గృహాన్ని స్థాపించారు ఇది శిశు హత్య నివారణ కొరకు స్థాపించబడింది బాలహత్య ప్రతిబంధ గృహం దేని గురించి అంటే శిశు హత్య నివారణ కొరకు స్థాపించబడింది ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై మూడులో పద్దెనిమిది వందల తొంభై ఏడులో పూణేలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు ప్లేగు వ్యాధి క సేవలు అందిస్తూ ప్లేగు వ్యాధితోనే మరణించారు ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు సేవలు అందించారనమాట సో పూణేలో ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూనే తను మరణించింది మహర్ ఉద్యమం పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్రారంభమైంది మహర్లు మహారాష్ట్రలో అత్యంత అణచివేయబడిన అస్పృశ్య వర్గానికి చెందినవారు మహర్లు మహారాష్ట్రలో అత్యంత అణచివేయబడిన అస్పృశ్య వర్గానికి చెందినవారు అంబేద్కర్ గురువు మహర్ ఉద్యమ స్థాపకుడు గోపాల్ బాబా వాగ్లేకర్ మహారు ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే మహారాష్ట్రలో మహారు ఉద్యమ స్థాపకుడు ఎవరంటే గోపాల్ బాబా వాగ్లేకర్ అంబేద్కర్ గురువు ఎవరంటే గోపాల్ బాబా వాగ్లేకర్ మహర్లకు సైన్యంలో అధిక ఉద్యోగాలు ఇవ్వాలని పద్దెనిమిది వందల తొంభై నాలుగులో గోపాల్ బాబా వాగ్లేకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మహారుద్యమాన్ని అంబేద్కర్ నడిపాడు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మహారుద్యమాన్ని నడిపిన ఎవరంటే అంబేద్కర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల పదమూడులో ఎల్ఫెమ్స్ట్రోన్ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు మహార్లలో తొలి పట్టభద్రుడు ఎవరంటే అంబేద్కర్ మహార్లలో తొలి పట్టభద్రుడు ఎవరంటే అంబేద్కర్ బరోడా రాజు గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ పూర్తి చేశాడు కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ పూర్తి చేశాడు బరోడా ఎవరి సహాయంతో అంటే బరోడా రాజు గైక్వాడ్ సహాయంతో కొల్లాపూర్ మహా సాహు మహారాజ్ సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బారెట్లా పూర్తి చేశాడు లండన్ విశ్వవిద్యాలయంలో వారు పూర్తి చేయడానికి సహాయం చేసిన వారంటే కొల్లాపూర్ సాహూ మహారాజ్ ఎవరు సాహు మహారాజ్ అంబేద్కర్ ద అనలిస్ట్ ఆఫ్ ద ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రాశాడు అంబేద్కర్ ద ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రాశాడు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రాసిన వారంటే అంబేద్కర్ అంబేద్కర్ రాసిన ఇతర గ్రంథాలు క్యాస్ట్ ఇన్ ఇండియా క్యాస్ట్ ఇన్ ఇండియా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ ఇన్ ఇండియా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటరాని వారికి గాంధీ కాంగ్రెస్ చేసిందేమిటి అంటరాన్ వారికి గాంధీ కాంగ్రెస్ చేసిందేమిటి బుద్ధ అండ్ ధర్మ బుద్ధ అండ్ ధర్మ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూయిజం రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూయిజం క్యాస్ట్ ఇన్ ఇండియా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటదాని వారికి గాంధీ కాంగ్రెస్ చేసింది ఏమిటి బుద్ధ అండ్ ధర్మ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూయిజం శూద్రులు ఎవరు శూద్రులు ఎవరు ది అన్ట ద అంటచబుల్స్ హూ ఆర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్ ఎసీస్ ఆఫ్ అన్టచబుల్స్ అన్టచబులిటీ దెల్యూషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా రైడిల్స్ ఇన్ హిందూయిజం రైడిల్స్ ఇన్ హిందూయిజం ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం అంబేద్కర్ మహారాష్ట్రలో మహర్ల ఉన్నతికి కృషి చేశాడు అస్పృశ్యులు అస్పృశ్యులైన మహర్లకు చెరువులు దేవాలయాల్లో ప్రవేశానికి కృషి చేశాడు మహర్వతన్ రద్దుకు కృషి చేశాడు మహార్వతన్ అంటే గ్రామ పెద్దలకు చేసే సేవ అన్నమాట మహార్వతని రద్దు కృషి చేశాడు చెరువులు దేవాలయాల్లో ప్రవేశానికి కృషి చేశాడు ఇతను స్థాపించిన సంస్థలు బహిష్కృత హితకారిణి సభ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ముంబైలో స్థాపించాడు బహిష్కృత హితకారిణి సభ ఎప్పుడు స్థాపించాడంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇక్కడ ముంబైలో సమాజ సమతా సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్థాపించాడు సమాజ సమతా సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభించాడు అఖిల భారత్ దళిత వర్గ సభ పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించాడు అఖిల భారత దళిత వర్గ సభ పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించాడు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించాడు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించాడు ఇతని స్థాపించిన సంస్థలు ఏంటంటే బహిష్కృత హితకారిణి సభ సమతా సంఘం అఖిల భారత దళిత వర్గ సభ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్య జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు అధికార ప్రతినిధిగా హాజరయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్య జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు అధికార ప్రతినిధిగా హాజరయ్యాడు సమావేశాల్లో అనగన్న ప్రజల పక్షాన వాదనలు వినిపించాడు ఇతని కృషి మేరకు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇంగ్లాండ్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు కమ్యూనల్ అవార్డు ప్రకటించిన ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్ని ఎవరి కృషి మేరకు అంబేద్కర్ కృషి మేరకు కమ్యూని అవార్డు అంటే ఏంటంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడమే కమ్యూనల్ అవార్డు కమ్యూనల్ అవార్డు ప్రకటించేవారంటే రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు గాంధీజీ వ్యతిరేకించాడు ఈ కమ్యూని అవార్డ్స్ను గాంధీజీ వ్యతిరేకించాడు గాంధీకి అంబేద్కర్కు చర్చలు జరిగి పూనా ఒప్పందం చేర్చుకున్నారు కమ్యూని అవార్డును గాంధీజీ వ్యతిరేకించాడు అంబేద్కర్ గాంధీతో చర్చలు జరిపి పూనా ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం జనరల్ నియోజకవర్గాల్లో కొన్ని దళితులకు రిజర్వ్ చేయబడ్డాయి అంబేద్కర్ ప్రారంభించిన పత్రికలు బహిష్కృత భారత్ జనత నాయక్ అంబేద్కర్ ప్రారంభించిన పత్రికలు బహిష్కృత భారత్ జనతా ముక్నాయక్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వెనుకబడిన వర్గాల రాజకీయ హక్కుల కోసం ఇండన్ ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించాడు అంబేద్కర్ యొక్క పత్రికలేంది బహిష్కృత భారత్ జనత నాయక్ ఇతను స్థాపించిన పార్టీ ఇండియన్ లేబర్ ఇతని బిరుదులు అభినవ మరబు ది గ్రేటెస్ట్ ఇండియన్ ఇతని ఏంటి అభినవ మనవు ది గ్రేటెస్ట్ ఇండియన్ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు భారత రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చాడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూకోడ్ బిల్లును తీసుకొచ్చాడు ఇతను చివరిలో బౌద్ధ మతం స్వీకరించాడు అంబేద్కర్ చివరిలో స్వీకరించే మతం ఏంటంటే బౌద్ధ మతం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చినవారంటే అంబేద్కర్ భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి అంటే అంబేద్కర్ ఇతని బిరుదు అభినవ మనువు ది గ్రేటెస్ట్ ఇండియన్ ఇతను స్థాపించిన పార్టీ ఇండియన్ లేబర్ పార్టీ ఇతని పత్రికలు బహిష్కృత భారత్ జనతా ముఖ్ నాయక్ ఇతను నిర్వహించిన పదవులు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముప్పై నాలుగు మధ్య బొంబాయి లెజిస్లేటివ్లో నామినేటెడ్ మెంబర్గా ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముప్పై నాలుగు మధ్య బొంబాయి లెజిస్లేటివ్లో నామినేటెడ్ మెంబర్గా ఉన్నాడు పంతొమ్మిది నలభై రెండు నలభై ఆరులో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేబర్ శాఖకు సభ్యుడు పంతొమ్మిది నలభై రెండు నలభై ఆరులో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేబర్ శాఖ సభ్యుడు రాజ్యాంగ ముసాయిద కమిటీ చైర్మన్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ యజావా లేదా అరవిప్ర ఉద్యమం ఎక్కడ అంటే కేరళలో యజావా లేదా అరవిప్ర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది కేరళలో దీని స్థాపకుడు నారాయణ గురు దీని స్థాపకుడు ఎవరు నారాయణ గురు అతన్నే ననువాసనని కూడా అంటారు కేరళలో నిమ్ల కులాల తరపున పోరాడిన మొదటి వ్యక్తి ఎవరంటే నారాయణ గురు కేరళలో నిమ్న నిమ్న కులాల తరపున పోరాడిన మొదటి వ్యక్తి ఎవరంటే నారాయణ గురు ఇతను యజవా వర్ణానికి చెందినవాడు కేరళలో యజవాలు అస్పృశ్యులు ఇతని నినాదం ఒకే దైవం ఒకే మతం ఒకే కులం నారాయణ గురు యొక్క నినాదం ఏంటి ఒకే దైవం ఒకే మతం ఒకే కులం ఇతను జాతి మీమాంస అనే వ్యాసాన్ని వ్రాసాడు మీమాంస అనే వ్యాసాన్ని వ్రాసింది ఎవరంటే నారాయణ గురు నారాయణ గురుకు మరొక పేరు నను ఆసన్ ఇతని నినాదం ఒకే దైవం ఒకే మతం ఒకే కులం ఈయన పంతొమ్మిది వందల రెండులో నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను ప్రారంభించి అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఖండించాడు నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థ ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల రెండులో నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించినవరంటే నారాయణ గురు ఈ సంస్థ వెనుకబడిన వర్గాల వారికి దేవాలయాలు నిర్మించింది ఈ సంస్థ వెనుకబడిన వర్గాల వారికి దేవాలయాలు నిర్మించింది పద్దెనిమిది వందల ఎనభైలో అరవిప్పర దేవాలయంలో స్వయంగా తానే విగ్రహ ప్రతిష్ట చేశాడు నారాయణ గురువునే స్వయంగా విగ్రహ ప్రతిష్ట చేసింది ఎక్కడంటే అరవిప్పర ఎక్కడ అరవిప్పర దేవాలయం ఇతని తర్వాత ఈ ఉద్యమాన్ని నడిపింది సహదరన్ అయ్యప్పన్ యజవా ఉద్యమాన్ని నారాయణ గురువు తర్వాత జరిపింది ఎవరంటే సహదరన్ అయ్యప్పన్ ఇతని నినాదం నో గాడ్ నో రిలీజన్ నో క్యాస్ట్ నారాయణ గురువు యొక్క నినాదం ఏంటంటే ఒకే దైవం ఒకే మతం ఒకే కులం సహదరణ్ అయ్యప్పన్ నినాదం ఏంటంటే నో గాడ్ నో రిలీజన్ నో క్యాస్ట్ దీని తరపున బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిపిన కాంగ్రెస్ నాయకులు పికే మాధవన్ కే కేలప్పన్ సిఎఫ్ ఆండ్రోస్ కాంగ్రెస్ నాయకులు ఎవరు మాధవన్ కెలపన్ ఆండ్రూస్ నారాయణ గురు యొక్క బిరుదు ఏంటంటే దీనబంధు నారాయణగురు బిరుదేంటి దీనబంధు ఈ బిరుదిని ఎవరిచ్చారంటే గాంధీజీ ఇచ్చాడు నారాయణ బిరుదు బిరుదేంటి దీనబంధు ఈ బిరుదుని ఎవరిచ్చారు గాంధీజీ ఇచ్చాడు మహాత్మా అయ్యంకాళి ఇతను పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన వెంగనూరు అనే ప్రాంతంలో జన్మించాడు ఈ వెంగనూర్ అనే ప్రాంతం ఎక్కడుందంటే తిరువనంతపురం సిటీలో ఉంది ఈ తిరువనంతపురం ఎక్కడ కేరళలో ఉంది ఇతను కేరళలో సంఘ సంస్కరణ ఉద్యమ నేత ఇతని భార్య పేరు చెల్లమ్మ ఇతని భార్య పేరేంటి చెల్లమ్మ ఇతనికి ఇతర పేర్లు ఊరు పిల్లయి మూతపిల్లై మహాత్మ ఇతని ఇతర ఏంటి ఊరు పిల్లయి ముతపిల్లై మహాత్మ మహాత్మ అయ్యంకాలని ప్రభావితం చేసిన వ్యక్తులు అయ్యావు స్వామికల్ స్వామి నారాయణ గురు స్వామి నారాయణ గురు మహాత్మ అయ్యంకాలని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అయ్యావు స్వామికల్ స్వామి నారాయణ గురు ఇతను స్థాపించిన సంస్థ సాధు పరిపాలన సంఘం ఇతను స్థాపించిన సంస్థ ఏంటి సాధు పరిపాలన సంఘం మహాత్మా అయ్యంకాలి ఎక్కడ జన్మించాడు వెంగనూరులో జన్మించాడు ఇతని ఏ రాష్ట్రం కేరళ ఇతని భార్య పేరు చెల్లమ్మ ఇతని ఇతర పేర్లు ఊరు పిల్లయి ముతపిల్లయ్ మహాత్మ ఇతన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు అయ్యా స్వామికల్ గురు నారాయణ గురు ఇతను స్థాపించిన సంస్థ సాధు పరిపాలన సంఘం అయ్యంకాలి ట్రావెన్కూర్ రాజ్యంలో పులయ మరియు ఇతర అండరాని వర్గాల సమస్యపై పోరాడాడు ఇతను ఎక్కడ ఏ ఏ కులం అంటే పులయ పులయార్ అంటే ఇది ఒక అండరాని కులం అనమాట కేరళలో వీరు కేరళలో పులయార్ పులయాలు అండరాని వర్గంగా చూడబడే దళితులు కేరళలో పులయార్ అండరాని వర్గంగా చూడబడే దళితులు ఈ పులయార్లు రోడ్ల మీద నడవటానికి వీలు లేదు ఈ కులానికి చెందిన స్త్రీలు నడుము పైభాగంపై వస్త్రాధారణ చేయకూడదు ఈ కులానికి చెందిన బాలబాలికలు పాఠశాలలో చేరడానికి అనర్హులు ఈ దురాచార రూపం వటానికి అయ్యంకాలి తీవ్ర ప్రయత్నాలు చేశాడు కులయ వర్గంలోని యువకులను ఏకం చేశాడు గ్రామీణ కళల ద్వారా వారిలో చైతన్యాన్ని కలిగించాడు వారిలో చైతన్యాన్ని కలిగించడానికి గ్రామీణ కళల్ని ఉపయోగించుకున్నాడు దురాచారాలను ధిక్కరించి వెంగనూరులోని నెడుమంగద్ మార్కెట్లో రోడ్డుపై ప్రయాణించాడు దురాచారాలను ధిక్కరించి వెంగనూరులోని నెడు మంగద్ మార్కెట్లో రోడ్డుపై ప్రాడు ఏ మార్కెట్ అంటే నెడు మంగద్ ఎక్కడుంది ఇది వెంగనూరులో ఉంది రోడ్డు రోడ్డుపై హక్కు కోసం పంతొమ్మిది సంవత్సరంలో ఈ నిర్వహించిన ఉద్యమే చలియార్ అల్లర్లు రోడ్డుపై హక్కు కోసం ఇతను నిర్వహించిన ఉద్యమే చలియార్ అల్లర్లు చలియార్ అల్లర్లు నిర్వహించింది ఎవరంటే స్వామి అయ్యంకాళి ఎవరు స్వామి అయ్యంకాళి ఇతని ప్రభావితం చేసిన సంఘ సంస్కృతులు అయ్య స్వామి నారాయణ గురు అయ్యావు స్వామికలు స్థాపించిన బ్రహ్మనిష్టా మఠంలో ఇతను సభ్యుడయ్యాడు అయ్యావు స్వామికలు స్థాపించిన బ్రహ్మనిష్ట మఠంలో సభ్యుడయ్యాడు బ్రహ్మనిష్టా మఠాన్ని ఎవరు స్థాపించారంటే అయ్యావు స్వామికల్ పంతొమ్మిది వందల ఏడులో ఉలయార్లు ఇతర అంటరాని వర్గాల కోసం సాధుజన పరిపాలన సంఘం స్థాపించాడు సాధుజన పరిపాలన సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఏడులో స్థాపించాడు ఈ సంస్థ యొక్క నినాదం ప్రోగ్రెస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆర్గనైజేషన్ స్వామి అయ్యంకాల ఎక్కడ జన్మించాడు వెంగనూర్ ఇతను స్థాపించిన సంస్థ సాధు పరిపాలన సంఘం ఇతను ఇతర పేర్లు ఊరు పిల్లై మూతపిల్లై మహాత్మ ఇతని గురువులు అయ్యవ స్వామికల్ నారాయణ గురు ఇతను చేసిన ఉద్యమం చలియార్ అల్లర్లు ను వెంగనూరులో దళితుల కొరకు పాఠశాల స్థాపించాడు అయ్యంకాళి దళితుల కొరకు పాఠశాల ఎక్కడ స్థాపించాడంటే వెంగనూర్ నాయర్ల ఉద్యమం నమ్మూద్రి బ్రాహ్మణులు తమిళ మరాఠా బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నాయర్లు ఉద్యమం చేశారు నాయర్ల ఉద్యమం ఎవరికోసం వ్యతిరేక ఎవరికి వ్యతిరేకం చేశారంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేశారు నాయర్లు అధికంగా ట్రావెన్కోర్ సంస్థానంలో ఉన్నారు ఎక్కడున్నారు నాయర్లు అధికంగా ట్రావెన్ కోర్ ప్రాంతంలో ఉన్నారు సివి రామన్ పిల్లై బ్రాహ్మణ ప్రాబల్యానికి వ్యతిరేకంగా మలయాళీ మెమోరియల్ నిర్వహించాడు మలయాళీ మెమోరియల్ నిర్వహించిన ఎవరంటే సివి రామన్ పిల్లై మలయాళి నిర్వహించిన నిర్వహించినవారు సివి రామన్ పిల్లై ఇతడు రాసిన మార్తాండవర్మ నాయర్ల గతించిన వైభవాన్ని తెలియజేస్తుంది మార్తాండవర్మ రాసిన ఎవరంటే రామన్ పిల్లై ఎవరు సివి రామన్ పిల్లై ఇతను స్వదేశాభిమాని అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు స్వదేశాభిమాని అనే పత్రికకు సంపాదకత్వం వహించింది ఎవరంటే సివి రామన్ పిల్లై ఇతను రాసిన పుస్తకం మార్తాండవర్మ రాజకీయ హక్కులు కోరుతున్నాడని ఇతన్ని తిరువానకూరు సంస్థ నుండి బహిష్కరించారు ఎం పద్మనాభ పిల్లై నాయర్ సేవా సమాజాన్ని స్థాపించాడు నాయర్ సేవా సమాజాన్ని స్థాపించిన ఎవరంటే పద్మనాభ పిల్లై నాయర్ సేవా సమాజం స్థాపించేవారు పద్మనాభ పిల్లై మార్తాండవర్మ బుక్ ఎవరంటే సివి రామన్ పిల్లై సివి రామన్ పిల్లయ్య యొక్క పత్రిక అండి స్వదేశాభిమాని మలాలి మెమోరియల్ స్థాపించేవరంటే సివి రామన్ పిల్లై నాయరుద్యమం చేసింది ఎవరెవరంటే సివి రామన్ పిల్లై పద్మనాభ పిల్లై వైకోం సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వైకోంలో గల శ్రీ పార్వతి పరమేశ్వర ఆలయంలో కేరళ ప ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏపీ కేశవ్ మీనన్ కేలప్పన్ టీకే మాధవన్లు ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం చేపట్టారు ఎప్పుడు వైకోం సత్యాగ్రహం ఎప్పుడు ఏర్పడి ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ వైకోం సత్యాగ్రహం ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్ వైకోంలో గల ఏ టెంపులు శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం ఎవరంటే వీళ్ళు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ అనమాట ఎవరెవరంటే మీనన్ కెలప్పన్ మాధవన్ వీరు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ఆలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం చేశారు వీరికి మద్దతుగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జాతాలు బృందాలుగా వచ్చాయి వీరికి మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి జాతాలు బృందాలుగా వచ్చాయి వీటిలో అతి ప్రధాన జాత ఈవీ రామస్వామి నాయక నాయకత్వంలోని ఆత్మగౌరవ ఉద్యమ జాత ప్రధాన జాత ఏంటి ఈవి రామస్వామి నాయక నాయకత్వంలోని ఆత్మగౌరవ ఉద్యమ జాత ఈ జాత మధురై నుంచి వచ్చింది ఎక్కడి నుంచి మధురై మధురై నుంచి వైకుమార్కు కొనసాగింది మధురై నుంచి వైకుమార్కు కొనసాగింది రామస్వామి నాయకర్ పెరియారుగా పేరుగాంచారు ఇతను నడిపిన పత్రికలు కుడియరసు కుడియరసు విడతలై జస్టిస్ ద్రవిడియన్ ఇతని ఏంటి రామస్వామి నాయకర్ నడిపిన పత్రికలు ఏంటి కుడియరసు విడతలై జస్టిస్ ద్రావిడియన్ ఎక్కడి నుంచి రామస్వామి నాయకర్ జాత ఎక్కడి నుంచి వచ్చిందంటే మధురై నుంచి వచ్చింది ఎక్కడి నుంచి మధురై నుంచి వచ్చింది వైకం సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఎవరెవరు చేశారంటే కేరళ కాంగ్రెస్ సభ్యులు ఎవరెవరు వాళ్ళ సభ్యు మీనన్ కెలప్పన్ టీకే మాధవన్ శ్రీ గురువారిద్యమం కేరళలోని శ్రీ గురువారిలో గల శ్రీకృష్ణ ఆలయంలో ప్రవేశం కొరకు పంతొమ్మిది ముప్పై ఒకటిలో కేలప్పన్ సత్యాగ్రహం ప్రారంభించాడు గురువారి యుద్ధమం చేసినవరంటే కేలప్పన్ గురువారి యుద్ధం చేసినవారు కేలప్పన్ కేలప్పన్ను కేరళ రాజకీయ ఘడ్కను పిలుస్తారు బిరుదు అంటే కేరళ రాజకీయ ఘడ్గం కేరళ రాజకీయ ఘడ్కం బిరుదు ఎవరికి ఉందంటే కేలప్పన్ ఇతని మద్దతుగా కాలికట్ నుండి శ్రీ గురువారి వరకు సుబ్రహ్మణ్య తింబంబు అనే సుబ్రహ్మణ్య తింబంబు గొప్ప జాత నిర్వహించాడు కాలికట్ నుంచి ఎవరు జాతి నిర్వహించారంటే సుబ్రహ్మణ్య తింబంబు గోపాలన్ కేరళలో ఇతర నిమ్న కులాల హక్కుల కోసం ఐదు వందల కంటే ఎక్కువ సమావేశాలు పాల్గొని ప్రసంగించాడు ఇతను అనేక సార్లు లాఠీచార్జ్ చేశాడు గోపాలన్ నీరాశ్రం అంటే కేరళ గోపాలన్ నీరాశ్రం అంటే కేరళ అని గుర్తుపెట్టుకోండి జస్టిస్ ఉద్యమం మద్రాసు రాష్ట్రంలో జరిగింది జస్టిస్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది మద్రాసు రాష్ట్రంలో ప్రారంభమైంది మద్రాసులో పంతొమ్మిది వందల పదహారులో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సౌత్ ఇండియన్ లి లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించారు మొట్టమొదటి ఏం స్థాపించి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అని స్థాపించారు ఈ సంస్థ యొక్క పత్రికే జస్టిస్ ఈ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థ యొక్క పత్రిక జస్టిస్ తర్వాత దీని నుండే జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది తర్వాత దీని నుండే జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది ఈ పార్టీ స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన వారు మొదలియార్ నాయర్ శెట్టి మొదలియార్ నాయర్ శెట్టి ఇది బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్థాపించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈవి రామస్వామి నాయకర్ ఈ సంస్థలో చేరాడు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఏడు జస్టిస్ పార్టీకి అధ్యక్షుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జస్టిస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో దీని పేరు ద్రావిడ కజకంగా మార్చాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో దీని పేరు ద్రావిడ కజకంగా మార్చాడు ఇతని శిష్యుడు అన్నాదురై తన శిష్యుడు అన్నాదురై వేరుపడి ద్రావిడ మున్నేట్ర కజగం స్థాపించాడు అన్నాదురై స్థాపించిన పార్టీ ఏంటంటే ద్రావిడ మున్నేట్ర కజగం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎంజి రామచంద్ర వేరుపడి ఏఐ ఏడీఎంకే స్థాపించాడు రామచంద్రన్ స్థాపించింది ఏంటి ఏఐ ఏడీఎంకే అన్నాదురై స్థాపించే ద్రావిడ మున్నేట కజగం రామస్వామి నాయకర్ యొక్క బిరుదేంటి పెరియార్ రామస్వామి నాయకర్ ఒక బిరుదు పెరిగారు ఇతను మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆత్మగౌరవ ఉద్యమం నడిపాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆత్మగౌరవ ఉద్యమం నడిపిన ఎవరంటే రామస్వామి నాయకర్ ఇతని బిరుదు పెరియార్ ఇతని పత్రికలు కుడియరసు విడుదలై ద్రవిడియన్ జస్టిస్ నాడర్ ఉద్యమం దక్షిణ తమిళనాడుకు చెందిన రామనాథ్ జిల్లాలో షానానులుగా పేరు పొందిన కల్లుగీత కార్మికులు అస్పృశ్యులు దక్షిణ తమిళనాడు చెందిన షానాన్లు వీరు కళ్ళు గీత కార్మికులు పంతొమ్మిదవ శతాబ్దంలో సంపన్న వర్గంగా ఆవిర్వించారు పంతొమ్మిదవ శతాబ్దంలో సంపన్న వర్గంగా ఆవిర్వించారు వీరు క్షత్రియ హోదా కల్పించుకొని నాడర్ అనే బిరుదు పెట్టుకున్నారు క్షత్రియ హోదా కల్పించుకొని నాడర్ అనే బిరుదు పెట్టుకున్నారు ఇదే నాడర్ ఉద్యమం పంతొమ్మిది పదిలో వీరు నాడర్ మహాజన సంఘం స్థాపించారు పంతొమ్మిది వందల పదిలో వీరు నాడర్ మహాజన సంఘం స్థాపించాడు నాడర్ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో జరిగింది ఏ కులస్తులు అంటే షానాన్ వీరు ఏంటి కళ్ళు గీత కార్మికులు వీరు క్షత్రియ హోదా కల్పించుకొని నాడర్ అనే బిరుదు పెట్టుకున్నారు ఇదే నాడర్ ఉద్యమం వీరు పంతొమ్మిది వందల పదిలో నాడర్ మహాజన సంఘం స్థాపించారు పల్లీల ఉద్యమం ఉత్తర తమిళనాడులో పల్లీలు అస్పృశ్యులు వీరు కూడా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుండి క్షత్రియ హోదా ఆపాదించుకోవడం ప్రారంభించారు వీరు పన్నీ కుల క్షత్రియులుగా ప్రకటించుకున్నారు వీరు పన్నీ కుల క్షత్రియులుగా ప్రకటించుకున్నారు వీరు విత్తంత పునర్వివాహ నిషేధం వంటి బ్రాహ్మణ ఆచారాలు పాటించారు ఇవి నమ్ శూద్ర ఉద్యమం ఎక్కడ జరిగిందంటే బెంగాల్లో నమ్ శూద్ర ఉద్యమం ఎక్కడొచ్చింది బెంగాల్లో బెంగాల్లోని ఫరిదాపూర్ ప్రాంతంలో అస్పృశ్యులైన వీరు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత విద్యావంతుల సహకారంతో చైతన్యవంతులు చైతన్యవంతులు అయ్యారు నమ్ శూద్ర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే బెంగాల్లో జరిగింది మహేషి ఉద్యమం ఎక్కడ బెంగాల్ మిడ్నాపూర్లోని కైవర్తలో నిమ్న కులాల వారు ఆర్థికంగా ఎదిగారు వీరు తమ తమని మహిష్యాలుగా పేర్కొంటూ పద్దెనిమిది వందల తొంభై ఏడులో జాతి నిర్ధారణ సభను పంతొమ్మిది వందల ఒకటిలో మహిష్యా సమితిని ప్రారంభించారు వీరు తమను తాము మహిష్యాలుగా పేర్కొంటూ పద్దెనిమిది వందల తొంభై ఏడులో జాతి నిర్ధారణ సభను జాతి నిర్ధారణ సభను పంతొమ్మిది వందల ఒకటిలో మహిష్యా సమితిని ప్రారంభించారు మహిష్యా సమితి ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల ఒకటి జాతి నిర్ధారణ సభను పద్దెనిమిది వందల తొంభై ఏడు మహిష ఉద్యమం ఎక్కడ జరిగిందంటే బెంగాల్లో జరిగింది నమ్శూద్ర ఉద్యమం ఎక్కడ జరిగిందంటే బెంగాల్లో జరిగింది దళిత్ ప్యాంతర్స్ ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బైలో మహారాష్ట్రలో ప్రారంభమైంది దళిత్ పాంతర్స్ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ ఉద్యమ నాయకులు ఎవరంటే అరుణ్ కాంబ్లే రాజధాలే ఎవరు అరుణ్ కాంబ్లే రాజధాలే దళిత్ పాంతర్స్ ఉద్యమం నడిపింది ఎవరంటే అరుణ్ కాంబ్లే రాజధాలే ఎక్కడ దళిత్ పాంతర్స్ ఉద్యమం ప్రారంభమైందంటే మహారాష్ట్ర ఏ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై